వారితో పాటుగా ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ వచ్చారు. ఆ తర్వాత సిపి గారు వారి యొక్క క్రైమ్స్ టీమ్ని హెడెడ్ బై అంటే సిసిఎస్ ఉంటారు కదా, క్రైమ్స్ వింగ్ని డిటాచ్మెంట్ని ఏదైతే నాగరాజ్ గారు ఉన్నారో మన డిసిపి గారు వారి ఆధ్వర్యంలో ఉన్న టీంని రంగంలో దింపారు. దాంట్లో అడిషనల్ డిసిపి సలీమా ఉన్నారు, మేడం బయట ఉన్నారు, అలాగే మా ఇతర ఇన్స్పెక్టర్స్ జగన్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, లింగయ్య ఉన్నారు, వీడంతా కూడా ప్లస్ మా టీం అంతా ఉంది. మళ్ళీ ఇంకోసారి చెప్పుకోవాలి, ఏ టీం అయినా కూడా నాగరాజు గారు ఉన్నా ఎవరున్నా నేనున్నా జగన్నాథ్ రెడ్డి గారు ఉన్నా ఎవరున్నా కూడా వాడి యొక్క బ్యాక్ బోన్ ఏదైతే ఉందో మన కానిస్టేబుల్ ఆఫీసర్లు, హోంగార్డ్ ఆఫీసర్స్, సీనియర్ హెడ్ కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కూడా ఆ టీం వర్క్లో భాగంగా అది చాలా మంచి ఫలితాలు వచ్చాయి. అప్పటి నుంచి కష్టపడితే మన మధ్యలో ఇంకో మాట చెప్పాలి, సీసీ కెమెరాల యొక్క ఏ సీసీ కెమెరాలు అయితే మనం నేను సైతం వల్ల బాటలో పెట్టుకున్నామో, ఏవైతే అక్కడ ఈ కమ్యూనిటీ సీసీటీవీలు యొక్క ప్రోగ్రాంలు పెట్టుకున్నారో వాటి ద్వారా వాటి సహాయంతో ఈరోజు ఉదయం మన ఇన్స్పెక్టర్ లింగయ్య గారు వారికి అంటే ఇంత ఇన్ని రోజులు కష్టపడితే ఏదైనా కూడా అంటారు కదా 99% పర్స్పిరేషన్ అని చెప్పేసి, ఆ 99% యొక్క ఫలితంగా ఈరోజు లింగయ్య గారికి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు నలుగురు పట్టుకున్నాం. వాళ్ళలో ఒక ఆయన రాజుల వీర వంశీ నాయుడు అని శాండీ అంటారు, చిన్న అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి. ఇంకా లాల్ బజార్ సికింద్రాబాద్లో ఉంటాడు ఆయన, హిస్టరీ మనం చెప్తాను ప్రతిష్ఠ చెప్పాలి. ఇంకొక ఆయన పుడిగ శ్రీధర్ ఉంటాడు సురేందర్ అని, ఆయన కూడా అక్కడ రాజగుగల్ప వికారాబాద్లో ఉంటాడు. మూడో ఆయన శివరాత్రి ప్రభు అని చెప్పి గట్టేశ్వరంలో ఉంటాడు. నాలుగో అతను కావలి నరసింహ, ఈయన సొంత ఊరు మొయిన్పేట మండలంలో ఉంటుంది, ఊరి పేరు బెల్చాల్, అది వికారాబాద్ జిల్లాలో. దీని గురించి ముందు రెండు మాటలు చెప్పాలి, ఎందుకంటే ఆయన రెండు మాటలు చేశారు కాబట్టి. దొంగలు మామూలుగా పాతకాలంలో మోడసాపర అండి అని ఉండేది, ఇప్పుడు అంటుంటారు అంటే ఈ దొంగ ఇలా చేస్తాడని చెప్పేసి. ఈ మహానుభావుడు రెండు మర్డర్స్ చేశాడు. ఆ మర్డర్స్ కూడా ఎవరిని అనుకుంటే కనుక, ఒకటి ఎవరైతే స్త్రీ, ఎవరైతే లేడీ ఆయనతో రిలేషన్షిప్లో ఉందో అంటే భార్య అని చెప్పుకునేవాడు అప్పుడు, ఆవిడని చెప్పేశాడు 2013. ఆ తర్వాత ఇంకా నీచంగా రెండోది మనం ఊహించలేము, వాడు కూతురుని చంపాడు. సో రెండు మర్డర్ కేసుల్లో ఆయన మీద ఇంకా అవి కేసులు కోర్టులో నడుస్తున్నాయి, జైలుకి వెళ్ళొచ్చాడు. ఇంత దారుణంగా ఒక ఇద్దరు స్త్రీలని, ఎవరైతే భార్య అని చెప్పుకుంటున్నాడో ఆవిడని, కూతుర్ని చంపిన వాడు నాకు జైలుకి వెళ్ళి వీళ్ళందరితో రకరకాల కేసుల్లో కలిసి ఇప్పుడు రిసీవర్గా మారాడు. కొంచెం అవతారం మారింది అనమాట అంతే. అయినా మన వాళ్ళు పడుతున్నారు లింగయ్య అండ్ కంపెనీ, లింగయ్య అండ్ టీం. అయితే ఈ రెండు ముందు ఆయన వీరవంశీ నాయుడు ఉన్నాడు కదా, ఆయన మీద 2013 నుంచి ఆయన కేసులు ఉన్నాయి, మొత్తం 18 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత ఈ ఎవరైతే మన ఈ రెండో ఆఫెండర్ గుడిగా శ్రీధర్ ఉన్నాడో ఆయన 2008 నుంచి చేస్తున్నాడు, అంటే గత 10 ఏళ్ళ నుంచి అనమాట, దశాబ్దం నుంచి. ఆయన మీద 26 కేసులు ఉన్నాయి, అన్నీ మన తెలంగాణలో ఉన్నాయి. మూడో ఆయన శివరాత్రి ప్రభు అన్న ఆయనకి 2016 నుంచి ఉన్నాయి, ఆయన 2016 నుంచి ఆయన 13 కేసులు ఉన్నాయి, సంవత్సరానికి 6 సగటున. ఆ తర్వాత 2013 నుంచి చెప్పాను కదా ఈ మర్డర్ కేసులు రెండు ఉన్నాయి ఆయనకి, ఇంత చెప్పిన నరసింహకి, తర్వాత ఈ ప్రాపర్టీ కేసు కూడా ఉంది. ఇలాంటి వాటిల్లో ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారంటే పగలంతా తిరుగుతారు, రెక్కి అంట మన భాషలో, ఏ ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి, ఏంటికి తాళాలు వేసి ఉన్నాయని చెప్పేసి రాత్రి మళ్ళీ ఈ ముగ్గురు వెళ్ళి చేసుకుని ఆ తర్వాత తీసుకెళ్ళి ఈయన ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇగో ఇలా చేసినా కూడా దాదాపు నెల పైగా తర్వాత ఇన్ఫర్మేషన్ మీద పడుతున్నారు, వీళ్ళు ఉదయం పడుతున్నారు. అయితే దీంట్లో మొత్తం మీద ప్రాపర్టీ 22 తులాలు ఎంత బంగారం పోయింది అంత దొరికింది, 28 తులాలు సిల్వర్ ఆర్నమెంట్ దొరికాయి, ఒక శాంసంగ్ మొబైల్ దొరికింది, మొత్తం మీద దాదాపు 7,06,093,000. అయితే దీంట్లో ఇంకొక విషయం చెప్పాలి, ఈ పోయిన ప్రాపర్టీ గురించి ఆయన కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇది కూడా కొంచెం మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది, మన వాళ్ళ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎంత పోయిందో అంత చెప్తే బాగుంటుంది, ఒక తులం పోతే 2 తులాలు పొరపాటే చెప్పాడు ఆయన, పొరపాటే డీసీపీ గారు దానికి.